హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఏప్రిల్ ముప్పయో తేదీన సూర్యగ్రహణం ఏర్పడబోతోంది అందులోన శనివారంతో కూడుకొని వచ్చిన ఈ రోజున మనం చేసేటటువంటి ఏ చిన్న పని అయినా కూడానో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది అయితే ఈ సూర్యగ్రహణం రోజున మనం చేసేటటువంటి స్నానం పట్టు బిడుపు స్నానానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి అవేమిటో ఏ విధమైనటువంటి నియమాలు ఆచరించాలో ఈ వీడియోలో మనం దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వీడియోలో చూసుకున్నట్లయితే గనుక గ్రహణం అంటేనే మన దేశంలో చాలా జాగ్రత్తలు తీసుకునే అలవాటు ఉంది ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధి చెందకముందే పలు విశ్వ రహస్యాలను మనవారే ఛేదించారు వాటిలో ఖగోళ విషయాలు కూడా అనేకమున్నాయి ఏ సమయంలో ఏ గ్రహం ఎలా ఉంటుంది గ్రహణాలు ఎప్పుడు తిథులు వాతావరణ విశేషాలు ఇలా అనేకమున్నాయి అవన్నీ సరిగ్గా జరుగుతున్నాయి అయితే ఆయా సందర్భాల్లో ఏం చేయాలి ఏం చేయకూడదో కూడా మన పురాతన పెద్దలు ఎప్పుడూ చెప్పేశారు గ్రహణ సమయంలో ఏం చేయకూడదు ఏడాదిలో నాలుగు గ్రహణాలు సంభవిస్తాయి వీటిలో రెండు సూర్యగ్రహణాలు కాగా రెండు చంద్ర గ్రహణాలు ఈ ఏడాదిలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ముప్పయో తేదీన రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఏర్పడబోతోంది ఇది పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమై నాలుగు గంటల ఏడు నిమిషాలకు ముగుస్తుంది పట్టు సమయం శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలు కాగా విడుపు సమయం నాలుగు గంటల ఏడు నిమిషాలు అయితే ఈ యొక్క సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కానీ ఈ గ్రహణం రాశి చక్రంలోని జీవితాలను ప్రభావితం చేస్తుంది అలాంటి పరిస్థితుల్లో సూర్యగ్రహణం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడం మనం తెలుసుకుని ఉండాలి ఏప్రిల్ ముప్పయో తేదీన దక్షిణ పశ్చిమ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ అంటార్కిటిక వంటి మొదలగు దేశాల్లో ఈ యొక్క గ్రహణం కనిపిస్తుంది ఎవరైనా సరే ఈ యొక్క గ్రహణాన్ని ప్రత్యక్షంగా అస్సలు చూడకూడదు చూడకూడదు రెగ్యులర్ గా వాడే సన్ గ్లాసెస్ తో కూడా గ్రహణాన్ని చూడకూడదు ఇంట్లో ఇతర వస్తువులతో కూడా ప్రత్యక్షంగా గ్రహణాన్ని చూడకూడదు గ్రహణాన్ని చూసే కంటి అద్దాలతో సోలార్ ఫిల్టర్స్ తో మాత్రమే గ్రహణాన్ని చూడాలి గర్భిణీలపై ఈ యొక్క గ్రహణ ప్రభావం ఎక్కువగా చూపిస్తుందని బలంగా నమ్ముతూ ఉంటారు గ్రహణం పట్టడానికి ఆరు గంటల ముందే భోజనం చేయాలి గ్రహణం మొదలైన తర్వాత ఆహారం తీసుకోకూడదు ఈ సమయంలో గర్భంలోని పిండంపై త్వరితగతిన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది సంతానం కూడా లోపాలతో పుడతారని పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే గర్భిణులు చాలా వరకు కూడా నియమాలు పాటించాలి బయటకు అస్సలు రాకూడదు గ్రహణ సమయంలో గర్భవతులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు గ్రహణ సమయంలో మనసును ప్రశాంతం ఉంచుకుని ధ్యానం జపం ఆధ్యాత్మిక చింతనతో ఉంటే చాలా మంచిది గ్రహణ పట్టు విడుపు మధ్య స్నానాలు ఆచరించేవారు వారికి ఉన్న మంత్రానుష్ఠానములతో యథావిధిగా స్నానాదులు ఆచరించి నిర్వహించుకోవచ్చు గ్రహణం గురించి ఎవరు ఎలాంటి భయం కాని ఆందోళన కానీ చెందవద్దు గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు శుభ్రంగా కడుక్కొని స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ పచ్చి ఆవు పాలు రెండు హారతి కర్పూరం బిళ్ళలను చూర్ణంలాగా చేసుకుని నీటిలో వేసుకుని తలస్నానం చేసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజ గదిని శుభ్రం చేసుకుని గాయత్రిని మార్చుకుని అంటే జంధ్యాన్ని మార్చుకుని మందిరంలో ఉన్న దేవత విగ్రహాలకు పులి శుభ్రం చేసుకోవాలి శుద్ధమైన నీటిలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు యంత్రాలను ప్రోక్షణ చేసిన తర్వాత దీపారాధన అలంకరణం చేయాలి నైవేద్య నివేదన కొరకు బెల్లంతో చేసిన పరమాన్నం వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనసును ప్రశాంతంగా ఉంచుకొని మూడు ప్రదక్షిణలు నిదానంగా చేసి తమకున్న సమస్త గ్రహదోష నివారణ కలిగించమని సాష్టంగా నమస్కారం చేస్తూ విన్నవించుకోవాలి ఆడవారు అయితే సాష్టంగా నమస్కారం ఎప్పుడు ఎక్కడా చేయకూడదు ఆడవారు కేవలం మోకాళ్లపైనే చేయాలి ముఖ్యంగా గర్భిణీలు నిలబడే నమస్కరించుకోవాలి ఇంట్లో పూజ పూర్తయ్యాక గుడికి దైవ దర్శనాలకు వెళ్లేవారు వెళ్లవచ్చు శక్తి మేరకు భగవంతుణ్ణి ప్రార్థన ఆరాధన ధ్యానం చేసుకుని శాంతితో సహనంతో కాలం గడిపితే మంచిది చెడు సమయం అంటూ నిజానికి ఏదీ ఉండదు చెడు ఫలితాల వల్ల జీవితానికి కావలసిన అనుభవం అన్నింటినీ తట్టుకునే శక్తి వస్తుంది అవకాశమున్న ప్రతి ఒక్కరూ గ్రహణ స్నానం పట్టు విడుపు స్నానాలను చేయడం ధ్యానం జపం దానం దేవాలయ సందర్శనం ప్రదక్షిణలు దీపారాధన మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్పుకోవచ్చు అయితే గ్రహణం ముగిసిన తరువాత మాత్రం ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి మూలల్లో గంగా జలాన్ని చల్లుతూ శుద్ధి చేసుకోవాలి దీని ద్వారా గ్రహణ సమయంలో వెలువడే హానికరమైన కిరణాల ప్రతికూల ప్రభావం తొలగిపోతుంది అయితే గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేయాలి పుణ్య నదుల్లో స్నానం చేస్తే మరింత మేలు ఇంట్లో స్నానం చేయాలి అనుకునేవారు ఇందాక చెప్పిన విధంగా చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ పచ్చి ఆవు పాలు రెండు హారతి కర్పూరం బిళ్ళలు వేసుకుని చూర్ణంగా చేసేసి నీళ్ళల్లో వేసుకుని స్నానం చేసుకోండి అలా కాకుండా ఇంట్లో పర్లేదు మనం బయటికి వెళ్లగలము అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా పుణ్య నదుల్లో స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే గనక గ్రహణం ముగిసిన తర్వాత చేసేటటువంటి పుణ్య నది స్నానం మరింతగా మీకు మేలు చేస్తుంది ఒకవేళ అది సాధ్యం కాలేదు అనుకున్నట్లయితే గనక స్నానపు నీటిలో పవిత్ర నదుల నీటిని కలిపి స్నానం చేయండి ఇలా చేయడం ద్వారా కూడాను పుణ్య నదిల్లో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం మీకు తప్పక దక్కుతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు స్నానం చేసే నీటిలో తులసి ఆకులు ఐదు లేకపోతే గనిక అంతేకాకుండా మీరు స్నానం చేసే నీటిలో తులసి ఆకులు ఐదు గరిక అంటే దర్భలు ఒక రెండు వేసుకుని స్నానం చేయండి ఇలా దర్బలను అలాగే అదే విధంగా తులసి ఆకులు వేసుకోవడం ద్వారా నీళ్లలో చెడు ప్రభావం గ్రహణ సమయం తాలూకా ఏర్పడినటువంటి చెడు ప్రభావం చెడు బాక్టీరియా వలన మీకు కలిగేటటువంటి ఇబ్బందిని నివారించుకోవచ్చు నీటిలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా మొత్తం కూడా గరిక తీసివేస్తుంది అలాగే తులసి ఆకులు పరమ పవిత్రం కాబట్టి తులసి ఆకులు వేసుకుని స్నానం చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ఏదైతే చెడు ప్రభావం మీ మీద పడిందో ఆ ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా సూర్యగ్రహణం పట్టు విడుపు సమయం అయ్యాక ఖచ్చితంగా కూడా తలస్నానం చేయాల్సి ఉంటుంది ఇలా చేయడం ద్వారా సూర్యకిరణ యొక్క చెడు ప్రభావం గ్రహణ సమయాన ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోతుంది అంతేకాకుండా వీలైతే మీరు గ్రహణం తర్వాత దానం చేయాలి దాని ద్వారా చెడు ప్రభావాల నుంచి రక్షణ కలుగుతుంది అదేవిధంగా ఆవుకు పచ్చి మేత తినిపించడం కూడా ఎంతో శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు సూర్యగ్రహణం అంటేనే చెడు ప్రభావాన్ని కలగచేస్తుంది కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి అని మన పురాతన కాలం నుంచి కూడా మనకి జరుగుతుంది మన పెద్దవారు పూర్వీకులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నియమ నిబంధనలు పాటించండి ఈ రోజు మనం చేసే ఏ చిన్న పని అయినా కూడా చెడు ప్రభావాన్ని కలగచేస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము లేటెస్ట్ వీడియోస్ ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు థ్యాంక్ యూ